కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బంది పడిన ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే కోలుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ముంబైలో జరిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోవిడ్ తో ప్రపంచ దేశాలన్నిటితో పాటు భారత్ కూడా తీవ్ర ఇబ్బంది పడిందని ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి పుంజుకుందని ఆయన చెప్పారు ఫెస్టివల్ సీజన్ ముగిసినప్పటికీ కొనుగోలు శక్తి స్టెబిలిటీ పై జాగృతగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందని ఆయన చెప్పారు ఆఫ్టర్ విట్నెస్సింగ్ అ షార్ప్ కంట్రాక్షన్ ఇన్ జీడీపీ బై 23.9% ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అ మల్టీ స్పీడ్ నార్మలైజేషన్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ సెకండ్ క్వార్టర్ the indian economy has exhibited stronger than expected pickup in momentum of recovery. the global economy has also witnessed a stronger than expected rebound in activity in the third quarter. imf has accordingly revised its assessment for global growth in 2020 to a less severe contraction than what was originally assessed in june 2020. తొంభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ బ్యాంక్ లో విలీనమైంది కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఈ బ్యాంక్ డీబీఎస్ అందిస్తోంది ఇక ఇప్పటి వరకు ఉన్న మారిటోరియాన్ని ఎత్తివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది దీంతో కస్టమర్లు యథావిధిగా బ్యాంకు నుంచి పూర్తిస్థాయి సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది అంటే సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రారంభమైంది మరో ఆరేళ్లైతే వందేళ్ల ఉత్సవాలు జరుపుకునేది కాని అనూహ్య పరిణామాల మధ్య ఈ బ్యాంక్ డీబీఎస్ లో విలీనమైంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ మూడున ప్రారంభమైన ఈ బ్యాంక్ యాదృచ్ఛికమో ఏమో కానీ అదే నవంబర్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ కథ ముగిసింది తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఐదుగురు వ్యాపారులు కలిసి స్టార్ట్ చేసిన ఈ బ్యాంక్ ఎన్నో కష్టనష్టాలను తట్టుకుంది టెక్స్టైల్ సిటీ అయిన కరూర్లో ఎంతో మంది చిరు వ్యాపారులను ఆదుకుంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జూన్ పంతొమ్మిదిన లైసెన్స్ తీసుకుని ఆగస్టు పదకొండు నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గా అవతరించింది పూర్తిస్థాయిలో బ్యాంక్ గా మరీ విస్తరణ బాట పట్టింది లక్ష్మీ విలాస్ బ్యాంక్ అంటే ఓ ముద్రుండేది ఎంఎస్ఎంఈ స్మాల్ బిజినెస్ హౌస్లకు రుణాలు ఇస్తూ బ్యాంక్ వేగంగా ఎదిగింది అయితే కొద్ది సంవత్సరాల క్రితం బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు కొట్టాయి అందులో ప్రధానమైంది ఎంఎస్ఎంఈల నుంచి కార్పొరేట్ లోన్స్ కు మల్లడం కమర్షియల్ బ్యాంక్ గా ఇతర సంస్థలతో పోటీ పడేందుకు బెటర్ మార్గం అనుకుంది కానీ గాలి లో వీసింది ఇచ్చిన ఆపులు నిరర్ధక ఆస్తులుగా మారుతూ వచ్చాయి పెద్ద కంపెనీలను నమ్ముకుంటే అవి ఆర్థిక సంక్షోభంలో పడి తిరిగి చెల్లించలేని పరిస్థితికొచ్చాయి ప్రధాన కంపెనీల నిరర్ధక ఆస్తులు దాదాపు నాలుగు వేల కోట్లకు పెరిగాయి మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంక్ లో నియంత్రణ కొరవడిందని భావించిన ఆర్బీఐ కూడా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ విధించింది అంటే సంస్థ కార్యకలాపాలపై పూర్తి నిఘా పెట్టింది అప్పటికే ఈ సంస్థ ఎన్పిఏలు పదిహేడు శాతం దాటాయి నష్టాలు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు చేరాయి ఈ గండం నుంచి బయటపడేందుకు బ్యాంక్ ఎంతో శ్రమించింది క్రాష్ ల్యాండింగ్ కావడం కంటే కూడా కస్టమర్ల ప్రయోజనాలు కాపాడుతూ మెర్జర్ కావడానికి కూడా బ్యాంక్ ముందుకొచ్చింది కానీ వర్కౌట్ కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాబుల్స్ కంపెనీలో చర్చలు జరిపించింది తుది చర్చలు జరుగుతుండగా రెగ్యులేటరీ సంస్థ బ్రేకులు వేసింది రెండు వేల ఇరవైలో మరోసారి క్లిక్స్ కంపెనీలో చర్చలు మొదలు పెట్టారు చర్చలు కీలక దశకు చేరుకుంటున్నట్టు కనిపించినప్పటికీ మళ్లీ కథ మొదటికొచ్చింది లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను కాపాడడం ఎవరి వల్ల కాలేదు చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకుంది నవంబర్ పద్దెనిమిదిన ఈ సంస్థపై మారటోరియం విధిస్తున్నట్టు అరుహ్యంగా ప్రకటనొచ్చింది ఇది వచ్చిన కొద్దిసేపటికే డీబీఎస్ లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనమవుతుందని ఆర్బీఐ ప్రకటించింది తాజాగా ఈ విలీనానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక నుంచి ఈ బ్యాంక్ డీబీఎస్ పేరుతో సేవలు అందించనుంది సంస్థ గ్రాన్యుల్స్ ఇండియాలో ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాటా కొనుగోలు చేయనుంది గ్రాన్యుల్స్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ పదివేల కోట్లకు పైగానే ఉంది వాల్యుయేషన్లు పెరగడంలో కొన్ని ఫార్మా కంపెనీల ప్రమోటర్లు ఎంతో కొంత వాటా విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు ఈ క్రమంలో గ్రాన్యుల్స్ ఇండియా ప్రమోటర్లు కూడా కొంత వాటా విక్రయించడానికి ముందుకు వచ్చినట్లు అందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ను మర్చెంట్ బ్యాంకర్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు చెప్పుకోదగ్గ వాటా కొనుగోలు చేయడానికి అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే పిఈ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది అనూహ్యమైన ఆదాయాలు లాభాలు అర్జిస్తూ ఇటీవల కాలంలో మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్న లారస్ ల్యాబ్స్ తాజాగా మరొక కీలకమైన ముందడుగు వేసింది ఇంతవరకు సింథటిక్ ఔషధాల విభాగానికే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు ఎంతో వృద్ధి అవకాశాలు అధిక ఆదాయాలు ఆర్జించే అవకాశం ఉన్న బయోటెక్నాలజీ విభాగంలోకి అడుగుపెట్టింది రిచ్ కోర్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బయోటెక్ కంపెనీని కొనుగోలు చేయడానికి లారస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకుంది దీన్ని పూర్తిగా సొంత నిధులతో కొనుగోలు చేస్తూ ఉండటం ఒక్క రూపాయి అయినా అప్పు చేయకపోవడం విశేషం బయోలాజిస్టిక్స్ బయోటెక్నాలజీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థను చేజిక్కించుకోవడం వల్ల ఎంతో వృద్ది అవకాశాలున్న విభాగాల్లో అడుగు పెట్టినట్లు అవుతుందని లారెస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ తెలిపారు తెలంగాణ బిల్డర్స్ ఐదో జనరల్ బాడీ వార్షిక సమావేశం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ధరణి ఈ పాస్ కొత్త రెవెన్యూ చట్టాలను స్వాగతించిన టిబిఎఫ్ కొన్ని సమస్యలను మంత్రి కేటీఆర్ కు వివరించింది ఎల్ఆర్ఎస్ పై కొంత గందరగోళం నెలకొందని ట్రాన్స్ఫార్మర్ల సప్లైలో షార్టేజ్ ఉందని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇష్యూలో కూడా ఆలస్యం జరుగుతోందని కస్టమర్లకు వాటర్ కనెక్షన్లు ఇవ్వడం కష్టమవుతుందని వివరించింది గతంలో బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే కమర్షియల్ కరెంట్ కనెక్షన్ ను ఇచ్చేవారని ఇప్పుడు టెంపరీ కనెక్షన్ ను ఇస్తుండటంతో బిల్లు ఎక్కువగా వస్తుందని వాపోయింది ఈ అంశాలపై ఎలక్షన్ల తర్వాత చర్చించి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కు ఫెడరేషన్ తరఫున మేము గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి మా సాధక బాధకల్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని వాళ్ళని ఒప్పించి మేము ఒకవేళ రైట్గా ఉంటే మేము మా అయిన పద్ధతిలో మేము చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మా మాట వింటున్నారు మాకు ఇప్పుడు ప్రభుత్వంలో మనకున్న సౌలభ్యం ఏంటంటే మేము చెప్పిన విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మేము చేసిన సూచనలు కూడా వాళ్ళు గమనించి ఇది కరెక్ట్గా ఉంటే మా విషయాలను పరిగణనకు తీసుకొని మార్పులు చేయడం జరుగుతున్నది ఇంతకుముందు ప్ర ప్రభుత్వాల్లో మనకు అంత సౌలభ్యం లేకుండా ఉండింది ఎందుకంటే ఒక అప్రోచ్ కావడం కూడా మాకు కష్టంగా ఉండింది బట్ ఇప్పుడు మటుకు మాకు పరిస్థితి భిన్నంగా ఉంది గవర్నమెంట్ని మేము రిప్రజెంట్ చేయగలుగుతున్నాము అది కాక మినిస్టర్ గారు కూడా డెవలప్మెంట్ అంటే స్టేట్ డెవలప్మెంట్ అంటే డెవలపర్సు బాగా కలిసి పనిచేస్తేనే ఇట్స్ ఈ స్టేట్ డెవలప్మెంట్ కూడా ఉంటుందనేటువంటి నినాదంతో వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారు మా సమస్యలను ఎప్పటికప్పుడు కనుక్కొని దీన్ని తగు నిర్ణయాలు తీసుకొని మాకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాకు ఇండికేషన్ జరిగింది బిజినెస్ వీకెండ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మార్కెట్ జర్నలిస్టులు క్రాంతి భర్తిని అలాగే సుందర్రాజా విశ్లేషణను చూద్దాం ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి వారం మొత్తం మీద సెన్సెక్స్ నిఫ్టీలు దాదాపు ఒక శాతం లాభంతో ముగిశాయి ఓఎన్జీసీ అదాని పోర్ట్స్ టాటా స్టీల్ టాటా మోటార్స్ ఏడు నుంచి పది శాతం లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గా నిలిచాయి హెచ్టీఎఫ్సీ భారతీ ఎయిర్టెల్ హెచ్టీఎఫ్సీ లైఫ్ స్పేస్ అల్ట్రాటెక్ సిమెంట్లు రెండు నుంచి ఐదు శాతం నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజెస్ గా ఉన్నాయి డిసెంబర్ సిరీస్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చనే అంశంపై టీవీ ఫైవ్ బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం సో డిసెంబర్ సిరీస్ ప్రారంభమైంది నవంబర్ సిరీస్లో మనందరికీ తెలుసు నిఫ్టీ సుమారుగా లెవెన్ పర్సెంట్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ టాటా స్టీల్ హెచ్డీఎఫ్ ట్విన్స్ ఇవన్నీ మనకు నవంబర్లో చక్కటి లాభాలను ఇచ్చిన ఇండెక్స్ స్టాక్స్ ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే సిప్లా ఇలాంటి స్టాక్స్లో మాత్రం మనకు నష్టాలు చూసాం మరొక చెప్పుకోదగిన అంశం ఏంటి అంటే కొంత ఫార్మా స్టాక్స్లో కూడా మనకు బయింగ్ కనిపిస్తుంది ఎస్పెషలీ లారస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్లో చాలా రోజుల తర్వాత ఒక రెన్యూడ్ బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది సుమారుగా మూడు వందల నాలుగు రూపాయల దగ్గర లారస్ ల్యాబ్స్ ట్రేడ్ అవుతుంది దీంతోపాటు ఇన్ఫోఎడ్జ్ లాంటి స్టాక్స్ యాఫిల్ ఇండియా లాంటి స్టాక్స్ ఇవా ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి సో నవంబర్ సిరీస్ మనందరికీ తెలిసిందే ఎర్నింగ్స్ వ్యాక్సిన్ న్యూస్ అలాగే యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇవన్నీ మనకు నవంబర్లో పనిచేసిన ఫ్యాక్టర్స్ అండ్ అన్నిటికంటే ప్రధానంగా ఎంఎస్సీఐ రీజెగ్ అంటే ఎంఎస్సీఐ ఇండెక్స్కి సంబంధించిన రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ ఇండియన్ మార్కెట్స్ని బాగా డ్రైవ్ చేస్తుంది ఎందుకంటే ఎంఎస్సీఐ రీజెగ్ వాల్యూనే సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ నవంబర్లో మనకు ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇండియన్ మార్కెట్స్లోకి రావడం చూస్తాం ఇందులో ఎంత ఎంఎస్సీఐ స్టాక్స్కి వచ్చింది అలాగే ఎంత నాన్ ఎంఎస్సీఐ కాంట్రిబ్యూషన్ ఉంది అనేది మనకు ఇంకా తేలాల్సి ఉంది డిసెంబర్లో ఇంత పెద్ద ఎత్తున ఎఫ్ ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనీ రాకపోవచ్చు ఆ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే డిసెంబర్ సిరీస్ సంబంధించి మేజర్ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయంటే అఫ్ కోర్స్ టెక్నికల్స్ దెన్ వీ హ్యావ్ ఫారిన్ ఫ్లోస్ ఇంపాక్ట్ అలాగే మళ్ళీ ఎన్ఈసి సంబంధించిన అంచనాలు అండ్ వ్యాక్సిన్ న్యూస్ సో ఇవి మన డిసెంబర్ ఫ్యాక్టర్స్ డిసెంబర్ సిరీస్ సంబంధించి మార్కెట్స్ను ప్రభావితం చేయబోతున్న అంశాలు సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి వాల్యుయేషన్స్ ఇక్కడ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అవసరం కొంత ఒక కాస్టస్ ఆప్టమిజంతోనే ముందుకు సాగడం అనేది అవసరం అండ్ బీస్ స్టాక్ స్పెసిఫిక్ చక్కటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి వాటిల్లో మాత్రమే మీరు పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ ఇప్పుడు మార్కెట్ ఈ వారం చూస్తే పదమూడు వేల స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఆ లెవెల్లో కొంచెం ఒక చిన్న కరెక్షన్ కనిపించింది నిఫ్టీ చూస్తే కనుక ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యి చివరికి స్టడీగా ఒక వంద పాయింట్ల లాభంతో క్లోజ్ అవడం మనం చూసాము మార్కెట్ ఈ వారం చూస్తే కనుక వీక్లీ చార్ట్లో హైకి లోకి ఇంచుమించు మిడిల్ లెవెల్లో క్లోజ్ అయింది కొంచెం ఇండసీసివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది అంటే పదమూడు వేల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది కానీ ఓవరాల్గా చెప్పాలంటే అండర్లైనింగ్ ట్రెండ్ మేజర్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంచెం కన్సాలేషన్లోకి వెళ్ళినా స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ మనం చూడవచ్చు ఈ వారంలో మార్కెట్ చూస్తే కనుక ఒక వంద పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ముప్పై వేలు కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి ఆ తర్వాత కొంచెం రియాక్షన్ కనిపించింది బ్యాంక్ నిఫ్టీ కూడా హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం మనం చూసాము సో ఈ వారం చూస్తే కనుక నిఫ్టీకి పదమూడు వేల దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ముప్పై వేల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది అన్లెస్ అంటే ఈ పదమూడు వేలు రెసిస్టెన్స్ ముప్పై వేలు బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్లో ఒక క్లియర్ ఒక బ్రేక్అవుట్ వస్తేనే ఫర్దర్ అప్ట్రెండ్ని ఇమీడియట్గా కంటిన్యూ అయ్యే ఉన్నాయి ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక స్ట్రాంగ్ అప్ట్రెండ్ చూసాము మనందరకు బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సో పెరిగింది ఇప్పుడు ముత్తూట్ మనపురంలో కూడా కొంచెం అప్ట్రెండ్ రావడం మనం చూసాము అలాగే ఒకసారి మనం సెక్టర్ వైజ్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో కొంచెం రికవరీ కనిపించింది ఒక స్టడీ క్లోజింగ్ చూసాము ఐటీ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ గురైనట్టు కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఉంది కాకపోతే హయర్ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ పదమూడు వేల దగ్గర కనిపిస్తుంది ఈ వారం మనం చూడదగ్గ స్టాక్ చూస్తే కనుక నాట్కో ఫార్మాని అప్పుడు కన్సిడర్ చేయొచ్చు తొమ్మిది వందల దగ్గర గత కొన్ని వారాలుగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కన్సాలేషన్ అయ్యి వీక్లీ బేసిస్ మీద అలాగే మంత్లీ ఛార్జ్లోను కొంచెం స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది సో నైన్ ట్వంటీ లెవెల్స్లో అంటే ఈ లెవెల్స్లో నాట్కో ఫార్మాని ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు ఒక షార్ట్ టర్మ్లో ఒక టూ త్రీ మంత్స్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది ఈ మధ్య చాలా పాజిటివ్ న్యూస్ కూడా రావడం చూసాము టెక్నికల్గాను కొంచెం రివర్సల్ కనిపిస్తుంది కాబట్టి నాట్కోని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక ఒడిదుడుకల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏ ఏ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణ ఇండియన్ మార్కెట్స్ మనకి అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి లభిస్తున్నటువంటి కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోనే కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం మనం థ్రోట్గా నవంబర్ మంత్ గా చూసినట్లయితే నవంబర్ మంత్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ మంత్ లాస్ట్ త్రీ ఇయర్స్లో కూడా ఒక సింగిల్ మంత్లో మనకి నియర్లీ నవంబర్లో సిక్స్టీ థౌజండ్ క్రోడ్స్ దాకా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఇండియన్ మార్కెట్లోకి రావటం జరిగింది అందువల్ల మార్కెట్స్ ఒక న్యూ ఆప్ట్రన్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే త్రూఅవుట్ దీస్ నవంబర్ పీరియడ్లో మనం చూసినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ మరియు ఏషియా పసిఫిక్ రీజన్లోనే లాంగ్ ఓన్లీ ఫండ్స్ అనేవి మన ఇండియన్ మార్కెట్స్లో హెవీగా ఇన్వెస్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ట్రెండ్ కనుక రానున్న రోజుల్లో కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్లో కూడా కొనసాగినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ఒక న్యూ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ట్రెండ్ అనేది డిసెంబర్ మంత్ ఫిఫ్టీన్ దాకా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లోనే కొనసాగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెబీ ఒక కొత్త న్యూ మార్జిన్ పీక్ మార్జిన్ నామ్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది దాని యొక్క ఇంపాక్ట్తో ఇంట్రాడే స్వింగ్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో లివరేజ్డ్ పొజిషన్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క న్యూ నా మార్జిన్ నామ్స్ సెటిల్ అయ్యి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటిల్ అయ్యేదాకా మార్కెట్లో కొంచెం ఈ లెవరేజ్డ్ పొజిషన్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టాక్ స్పెసిఫిక్గా సెక్టోరియల్ ప్రకమ ప్రకారం మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ కానీ పవర్ ఇన్ఫ్రా కానీ ఇది మార్కెట్ ర్యాలీలో ఎటువంటి పార్టిసిపేషన్ను చాలా నామినల్గా ఉండటం జరిగింది అందువల్ల వాల్యూషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి గవర్నమెంట్ కూడా రానున్న రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఈ రంగాల్లో ఎక్కువ క్యాపెక్స్ ప్లాన్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రణాళికలు రచించటం ఉండటంతో మార్కెట్స్లో ఈ సెక్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి మంచి పొజిషన్గా వాల్యూషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండటంతో ఇన్వెస్టర్స్ పవర్ మరియు క్యాపిటల్ గూడ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హైలో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాలో మార్కెట్లో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా మీరు మార్కెట్ని ట్రీట్ చేయండి అల్టిమేట్గా ఏ ఇన్వెస్టరు వీఆర్ నాట్ బయింగ్ ఇండెక్స్ని బై చేయట్లేదు మనం ఒక కంపెనీని ఒక సెక్టర్లో పాజిటివిటీ ఉన్న సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా మీరు ఉండటానికి ట్రై చేయండి ఏ అయితే స్టాక్స్లో మీకు ఎక్సెస్ రిటర్న్స్ వస్తున్నాయో నార్మల్గా మీరు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఒక వన్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కానీ మీకు రిటర్న్స్ ఒక జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కానీ వన్ మంత్లో కానీ వచ్చినట్లయితే ఇట్స్ గివింగ్ ఏ ఎక్సెస్ రిటర్న్ టు యూ సో అటువంటి స్టాక్స్ని అటువంటి స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో కనుక ట్రిమ్ చేసుకుని మళ్ళీ ఏదైనా మార్కెట్లో ఒకరోజు డిప్ వచ్చినట్లయితే ఆ రోజు మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ మీ పోర్ట్ఫోలియోని లో ఉన్నటువంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్ట్రాటజీని ప్రస్తుత మార్కెట్ టైంలో ఫాలో అవ్వండి అల్టిమేట్గా ఇన్వెస్టర్ అనేది ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు సో స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ కోసం వెయిట్ చేయండి ఆ స్టాక్ కనుక మీకు హై రిటర్న్ కనుక ఇచ్చినట్లయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అవడానికి పొజిషనల్ గా మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే ఇటువంటి మార్కెట్ కండిషన్స్ లో మంచి రిటర్న్స్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి వారం బిజినెస్ విశేషాలు టీవీ